ప్రముఖ హేతువాది సామాజిక కార్యకర్త రచయిత ఎంఎన్ రాయ్ గారి వ్యాసాల నుంచి ఒక వ్యాసం తాత్విక విప్లవం రచన ఎంఎన్ రాయ్ చదివి వినిపిస్తున్నవారు ఎంవి సూర్యనారాయణ విప్లవం తూర్పు తూర్పే పాశ్చాత్య సంపర్కం పనికిరాదు ఈ వాదన మన దేశంలో ప్రచారం అయినంతగా మరే దేశంలోనూ లేదు అజ్ఞానంలో ఉన్న సామాన్య ప్రజానీకానికి ఇలాంటి సమస్యలు చాలా దూరం వారి ఊహకు ఇట్టివి అతీతాలు కానీ బాగా చదువుకొని మంచి చెడ్డలను వివేచనాశక్తితో విమర్శించగల బుద్ధిశాలురే ఈ ప్రచారాన్ని సాగిస్తున్నప్పుడు దీని లోతుపాతులను గూర్చి హేతువాదంతో ఆలోచించడం అవసరం కేవలం మంచి చెడ్డలను బుద్ధిని ఉపయోగించి తేల్చుకోగల తెలివితేటలు జ్ఞానం ఉన్నంత చేత ప్రయోజనం ఉండదు తేల్చుకొనిన ఫలితాలను ఆచరణలో పెట్టగల సామర్థ్యం ధైర్య సాహసాలు కార్యదీక్ష కూడా ఉన్నప్పుడే మానవునిలో ఉన్న జ్ఞానం సమాజానికి ఉపకరిస్తుంది ప్రతి దేశంలోనూ మానవ సంఘంలో ఎప్పుడో ఒకప్పుడు వెనకటి భావాలను ఆచార వ్యవహారాలను సాంఘిక పరిస్థితులను గూర్చి వాటి బాగోగుల లోతుకి దిగి ఆలోచించవలసిన అవసరం ఏర్పడుతుంది ఆ భావాలు ఆ సాంఘిక పరిస్థితులు సమాజాన్ని ఇక ముందుకు తీసుకుని పోజాలనప్పుడే సంఘం ఇలాంటి విమర్శకు గురవుతుంది కాని మొదట్లో ఈ అవసరాన్ని గుర్తించినవారు సాంఘిక పరిస్థితులను కూలంకషంగా అర్థం చేసుకోగలిగిన వారు ఏ కొద్దిమందో ఉంటారు వారి ప్రచారం నేమి సమాజంలో ఉన్న ఆవశ్యకతను బట్టి ఏమి సంఘంలో దాస్యానికి గురి అయ్యే మంది దీనికి సుముఖంగా ఉన్నప్పుడు సంఘంలో నూతన పరిస్థితులు ఏర్పడి నూతన సంఘం ఏర్పడుతుంది ప్రజల్లో ఒక్కొక్క దశలో వచ్చే మార్పులు సంస్కృతి అభివృద్ధి ఆయా సాంఘిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి వీటికి వెనకటి దశలో జరిగిన మార్పులు పునాది రాయి ఈ విధంగా మానవ సంఘం ఒకదానితోనొకటి ఆధారం చేసుకుని అభివృద్ధి చెందుతూ వచ్చింది భారతదేశ చరిత్ర ఇప్పటిది కాదు అతి పురాతనమైన మానవ సమాజంలో మన సంఘం కూడా ఉంది కానీ చాలా వరకు మన వెనకటి చరిత్ర చరిత్రగా లేదు కేవలం పుక్కిటి పురాణంగా నిలిచిపోయింది అయినా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే మన సంఘంలో కూడా లోగడ ఒక్కొక్క దశలో ఒక్కొక్క భావం ప్రచారంలో ఉందని తేల్తుంది వేల సంవత్సరాల క్రితం పాశ్చాత్య దేశాల్లోని మానవులు మానవులుగా పరిగణింపబడని సమయంలో ఇక్కడ మానవ సంఘం చాలా ఉన్నత దశలో ఉండి ఇతర దేశాలకు మార్గదర్శిగా ఉంది దీన్ని ఎవరూ కాదనజాలరు కాదనరు కానీ ఈ భావన మనలో ఒక విధమైన మాంద్యాన్ని సృష్టించింది కేవలం గతించిన దాన్ని వేదాల్లో పురాణాల్లో చదువుకుంటూ దానితో తృప్తిపడి అసలు మన బాధ్యతనే మర్చిపోతున్నాం దాన్ని అంటే పూర్వకాలంలో తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు చూపించిన దాన్ని బట్టి సుఖవంతమైన అభివృద్ధికరమైన సమాజాన్ని మనం నిర్మించుకోవలసి ఉంది గత పాతిక సంవత్సరాల నుంచి అంటే ఈ వ్యాసాలు రాసే సమయానికి స్వాతంత్ర్యోద్యమం స్వాతంత్ర్య సాధన ప్రముఖంగా వార్తల్లో ఉన్నాయి గత పాతిక సంవత్సరాల నుంచి మన దేశంలో ముఖ్యంగా రాజకీయ సమస్యలు జాతీయ స్వాతంత్ర్యం ప్రధాన పాత్ర వహించినాయి ఈ ఉద్యమం మొట్టమొదట విద్యాధికుల్లో వ్యాప్తి చెంది రాను రాను ప్రజానీకంలో కూడా ప్రాకింది ఈ ఉద్యమం కేవలం నిర్హేతుకంగా గాని లేక పరిపాలనలో కొన్ని మార్పుల కోసం గాని బయలుదేరలేదు తెరువుకి సుఖంగా జీవించడానికి ప్రజానీకంలో రేకెత్తిన కాంక్ష ఈ ఉద్యమ రూపంలో బయల్పడింది కానీ ఈ ఉద్యమం ప్రజల్లో రేకెత్తిన కాంక్షకు సక్రమమైన స్వరూపాన్ని ఇవ్వలేకపోయింది అజ్ఞానంలో ఉన్న ప్రజానీకం కేవలం అసంతృప్తితో ఉద్రేకాన్ని చెంది అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉండవచ్చు కానీ దీనికి సక్రమమైన పంథా చూపవలసిన బాధ్యత విజ్ఞానవంతుల మీద ఉంది కానీ విజ్ఞానవంతులు కూడా ఈ ఉద్యమ ఆవశ్యకతను గుర్తించినంతకాలం సరియైన మార్గాన్ని చూపలేరు కాగా మన రాజకీయాల్లో ఉద్రేకం ఆవేశం ప్రధాన పాత్ర వహించి అసలు రాజకీయాలనే తికమకలు చేస్తున్నాయి ఉద్రేకాన్ని పూర్తిగా త్యజించడం మానవునికి చేతకాని పని కానీ కొన్ని ముఖ్య సమస్యలను గూర్చి మనం ఆలోచించేటప్పుడు ముందు మనం ఉద్రేకం కంటే హేతువాదానికి విజ్ఞానానికి ప్రాముఖ్యం ఇవ్వవలసి ఉంటుంది సమస్య పరిష్కారానికి తగిన కారణాలు గ్రహించిన తదుపరి ఫలితాలు పొందడానికి ప్రజానీకాన్ని సమీకరించి ఉద్రేకపరచడంలో అర్థం ఉంది అలా కాకుండా కేవలం దారి తెన్ను లేకుండా ప్రజల్ని ఆవేశపూరితులను చేసినందువల్ల ప్రయోజనం ఉండదు మనకు రాజకీయ స్వాతంత్ర్యం కావాలి కానీ ఇదే మన పరమ లక్ష్యం కాదు మన గమ్యస్థానానికి ఇది రహదారి భారతదేశ ప్రజలు అభివృద్ధి చెందాలంటే ముందు వారు రాజకీయంగా స్వాతంత్ర్యం సంపాదించాలి విదేశ ప్రభుత్వం మన ఈ అభివృద్ధిని అరికట్టింది కాబట్టి మనం దాన్ని తొలగించాలి కానీ ఇంత పెద్ద దేశాన్ని కేవలం కొద్దిమంది తెల్లవారు ఏ విధంగా జయించగలిగారో దీనికి కారణాలేమిటో మనం ఆలోచించడం లేదు సాంఘికంగా నైతికంగా మన సంఘం హీనస్థితికి రావడం చేతనే కొన్ని కోట్ల మంది భారతీయులను ఏ కొద్దిమంది తెల్లవారో వశం చేసుకోగలిగారు అనేక కారణాల వల్ల అనేక వందల సంవత్సరాల నుంచి భారతదేశం అన్ని విధాల అజ్ఞాన దశలో పడి కృంగి కుమిలిపోతూ ఉంది మనం ఈ సత్యాన్ని మరిచిపోయి బ్రిటిష్ వారు వెళ్ళిపోతే సరి తిరిగి యథాప్రకారంగా మనం అభివృద్ధి చెందుతామనే దృష్టిలోనే ఉన్నాం పుండు పుట్టగానే ఈగల ముసరక తప్పవు ఈగలను పారద్రోలితే పుండు మానుతుందనుకోవడం పొరపాటు శరీరం బాగుపడడానికి ఈగల ముసరకుండా ఉండడానికి కారణమైన పుండు మానచడం మన కర్తవ్యం అదేవిధంగా మనం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధిని అరికట్టిన పరాయి ప్రభుత్వం దానితో పాటు తక్కిన కారణాలన్నింటినీ తొలగించడం అవసరం ఇందుకు మనం మన చరిత్ర గమనాన్ని పరిశీలించవలసి ఉంటుంది రెండు వందల సంవత్సరాల నుంచి మన దేశం బ్రిటిష్ పరిపాలనలో ఉంది కానీ అంతకు ముందు కూడా మన జాతి స్వతంత్ర జాతిగా లేదు పదమూడవ శతాబ్దంలోనే భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది అప్పుడు కూడా చాలా కొద్దిమంది విదేశస్థులే భారతదేశాన్ని ఆక్రమించుకోగలిగారు ఇంత జనాభా కలిగిన పెద్ద దేశం విదేశాస్థులను ఎందుకు అడ్డుకోలేకపోయింది అక్కడక్కడ కొంతమంది రాజులు విదేశస్థులను ఎదుర్కొనడానికి ప్రయత్నాలు జరిగినాయి కానీ సామాన్య ప్రజానీకంలో ఈ అవరోధన శక్తి నశించింది వారు పూర్తిగా తాటస్థ్యం వహించారు కాగా విదేశస్థులు భారతదేశాన్ని స్వదేశస్థుల సహాయంతో జయించగలిగారు అంటే ఏ కొద్దిమంది దేశద్రోహుల సహాయంతోనో లేక కొంతమందికి ఆశలు కల్పించో విదేశస్థులు మన దేశాన్ని ఆక్రమించుకోలేదు వెనుక మహమ్మదీయులు తర్వాత వారు మన దేశం మీద దండయాత్ర జరిపినప్పుడు ఇక్కడ ఉన్న సాధారణ జనంలో పరిపాలనకు పనికి వచ్చే మంది సహాయం వారికి లభించింది పైన ఉన్న కొంతమంది రాజులు వారిని అక్కడక్కడా ఎదుర్కొంటూ ఉంటే కింద నిరుద్యోగంతో దారిద్ర్యంతో బాధపడుతున్న సాధారణ ప్రజానీకం వారి పరిపాలనకు దోహదమిచ్చి వారి రాజ్యాంగ యంత్రానికి పునాదులు వేస్తారు లేకపోతే పరాయి దేశస్థులు ఎక్కడి నుంచో ఏ కొద్దిమందో వచ్చి ఇంత పెద్ద విస్తీర్ణం జనాభా కల దేశంలో అధికారం సుస్థిరం చేసుకోవడం అసంభవం గజనీ నుంచి కానీ లేక పర్షియా నుంచి కానీ ముసల్మానులు ఎంతమంది వచ్చారు మొత్తం లెక్క వేస్తే అంతా కలిసి పది పదిహేను వేల కంటే ఎక్కువ మంది ఉండరు ఈ కొద్దిమంది విదేశస్థులు తమ శారీరక బుద్ధిబలాల్ని ఉపయోగించి మన దేశాన్ని ఆక్రమించుకోగలిగారిని అంటే మనం కేవలం మన చరిత్రను సాంఘిక పరిస్థితులను మరిచిపోయి అన్న మాటలు కాక తప్పవు మహమ్మదీయులు ఫ్రెంచివారు వారు బ్రిటిష్ వారు మన దేశాన్ని ఏ కొద్ది భాగమో ఆక్రమించుకోగానే ఇక్కడ మన దేశంలో మన ప్రజల నుంచే వారికి రక్షణగా సైన్యాన్ని సృష్టించుకోగలిగారు అంటే అప్పటి మన సాంఘిక పరిస్థితులకు విభిన్నమైన తిరుగుబాటు చేసే ప్రజానీకం మన దేశంలో ఉందని రుజువవుతుంది అవుతుంది ఇంకా విపులంగా చెప్పాలంటే మన సాంఘిక పరిస్థితులు కూడా బూజు పట్టిపోయినాయి సంఘం ముందుకు వెళ్లాలంటే నూతన పరిస్థితులు సృష్టించుకోవాలి లేకపోతే సంఘం అధఃపతనం చెందక తప్పదు సరిగ్గా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఐరోపాఖండం ఇదే స్థితిలో ఉంది కానీ వారు ఈ పరిస్థితులను అధిగమించి నూతన సంఘాన్ని సృష్టించుకోగలిగారు అందుకనే నేడు ఆధునిక విజ్ఞానంలో వారు ముందడుగు వేయగలిగారు సంఘం నిర్జీవమైనప్పుడు నూతన పరిస్థితులు కల్పించి సంఘానికి పునర్జీవం పోయాలనే తత్వం అంటే భావ విప్లవం భారతదేశంలో శూన్యం కావడం చేతనే మన సంఘం ఇంత వెనకబడి ఉండడానికి కారణం ఉన్న సాంఘిక పరిస్థితుల అవసరం తీరిపోయి వాటి వల్ల లాభానికి బదులు నష్టం కలుగుతున్నప్పుడు వాటిని తొలగించి నూతన పరిస్థితులు కల్పించుకోవలసిన ఆవశ్యకత ముందుచూపు భావాలు ప్రజాసామాన్యం ముందు పెట్టగలిగిన విజ్ఞానవంతులు విప్లవవాదులు మన దేశంలో లోపించబట్టే మనం నేడు ఇలాంటి దుర్గతిలో ఉండవలసి వచ్చింది మన దేశ చరిత్రను మనం ఈ దృష్టితో గనక పరిశీలిస్తే రాజకీయంగా ఆర్థికంగా స్వాతంత్ర్యం పొంది సంఘాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ముందు మనకు గురుతరమైన బాధ్యత మరొకటి ఉంది అదే తాత్విక విప్లవం ప్రజానీకానికి పాత భావాల మీద పిచ్చి నమ్మకాల మీద మోజు పోగట్టి నూతన భావాలకు నూతన పరిస్థితులకు త్రిప్పడం దీన్ని నెరవేర్చవలసిన బాధ్యత నాయకులం విజ్ఞానవంతులం అని చెప్పుకునే వారి మీద ఉంది మానవుడు ప్రకృతితో సంబంధం పెట్టుకొని మానవుడుగా నుంచి మానసికంగా అతడు అభివృద్ధి చెందడానికి పోరాటం జరుగుతూనే వస్తోంది పూర్వకాలంలో భారతదేశంలో గ్రీసు దేశంలో ఇటువంటి పోరాటం ఒకే సమయంలో జరిగింది కానీ అప్పుడు వారిలో కలిగిన భావ విప్లవం సృష్టిని గూర్చి కలిగిన ఆలోచన శక్తి కేవలం సిద్ధాంత రూపంలోనే ఆగిపోయినాయి ప్రాచీన భారత తత్వశాస్త్రాల్ని పరిశీలిస్తే అందులో కేవలం హేతువాదం మీద నడిచిన భౌతికవాదం గోచరిస్తుంది ఉపనిషత్తులన్నీ ఇదే ధోరణిలో నడిచినాయి షడ్దర్శనాల్లో కేవలం మతాన్ని నాశనం చేయడానికే ప్రయత్నం జరిగినట్లు కనబడుతుంది ఈ విధంగా ప్రాచీన కాలంలో ఐరోపా ఖండంలోని మానవ సమాజం సమాజంగా పరిగణించబడనప్పుడు భారతదేశం ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసింది కానీ పాశ్చాత్య దేశాలు ఆధునిక ప్రపంచంలో నూతన పరిస్థితులు సృష్టించుకొని సమాజాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నప్పుడు భారతదేశం ఆ ఉద్యమంలో పాల్గొనలేకపోయింది ఒకప్పుడు తక్కిన ప్రపంచానికి మార్గదర్శిగా ఉన్న భారతదేశం నేడు అన్నిటికంటే అన్ని పరిస్థితులలో కూడా వెనకబడి ఉంది భారతదేశంలో సాంఘిక పరిస్థితులు బూజుపట్టి సంఘం నిర్జీవమై హీనస్థితిలో పడ్డ కొన్ని వందల సంవత్సరాలకు ఐరోపాఖండంలో ఈ తాత్విక విప్లవం బయలుదేరింది సంఘం పునఃసృష్టి చేయడానికి కావలసిన శక్తులు లోపించడం చేత ఇక్కడ అలాంటి ఉద్యమం బయలుదేరడానికి వీల్లేకపోయింది ఇతర దేశాల్లో ఆ ఉద్యమం ఫలించి అక్కడి సమాజాలు ముందుకు వెళుతూ ఉంటే ఇక్కడ మనం మూఢ ఆచార వ్యవహారాల్లో తగులుకొని వాటి నుంచి విముక్తి చెందక తక్కిన ప్రపంచపు అనుభవాన్ని పొందలేకపోయాము గత రెండు వందల సంవత్సరాల నుంచి మనం బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా కొంతవరకు పాశ్చాత్య నాగరికతతో సంబంధం కల్పించుకున్నాము కానీ పాశ్చాత్య విజ్ఞానంతో అస్పృశ్యతను అవలంబించి దాన్ని దగ్గరకు రానియడం లేదు మనం ఇంత అధోగతిలో ఉన్నామని పరాయి ప్రభుత్వాన్ని దూషించినంత మాత్రంచేత ప్రయోజనం కలగదు సహజంగానే వారు మనలను పాశ్చాత్య ఐరోపా ఐరోపాఖండంలో పద్దెనిమిదవ శతాబ్దంలో వచ్చిన తాత్విక విప్లవం నుంచి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు మనక్కూడా ఆ భావాలు ఏర్పడితే మనం కూడా అదేవిధంగా తిరుగుబాటు చేసి వారిని తరిమివేసి నూతన సమాజాన్ని సృష్టించుకుంటామని వారి భయం ఇప్పటి వరకు కూడా మన దేశంలోని విజ్ఞానవంతులు విద్యాధికులు పాశ్చాత్య విజ్ఞానం అంటే ఏవో కొన్ని కొండ గుర్తులు తప్ప దాని ద్వారా నేర్చుకోదగినవి అంటే విప్లవ భావాలు నేర్చుకోవడానికి కావలసిన కాంక్ష చూపడం లేదు పాశ్చాత్య విజ్ఞానంతోనూ ఆధునిక మానవ సమాజం పొందుతున్న అభివృద్ధితో సంబంధం లేకపోవుట చేతను తర్వాత పరాయి దేశస్థుల ఆక్రమణ వల్లను మనం నిస్సహాయ స్థితిలో పడి ప్రాచీన భారతదేశ సంస్కృతిని చూసి తృప్తి చెందుతూ కాలం గడుపుతున్నాం కాగా ఈ తత్వం ప్రబలి చివరకు పాశ్చాత్య విజ్ఞానం మనకు పనికిరాదు కేవలం మన దేశం ఒకప్పుడు ఇంతకంటే స్థితిలో ఉందని ఆధునిక విజ్ఞానాన్ని ద్వేషబుద్ధితో చూడడం అలవాటైపోయింది ఇదే తత్వం నేడు భారతదేశ నాయకుల్లో ప్రతిబింబిస్తుంది వారు మనది ప్రాచీన దేశం గొప్ప సంస్కృతి అని తప్ప ఆధునిక కాలంలో తక్కిన ప్రపంచం ఏ విధంగా ముందుకు వెళ్తోందో ప్రజానీకానికి లేదు దీని ఫలితంగానే మన రాజకీయ పోరాటంలో భారతీయులు ఆధ్యాత్మికవాదులు పాశ్చాత్యులు భౌతికవాదులు అనే తత్వం ప్రధాన పాత్ర వహిస్తుంది ప్రస్తుతానికి లోతుకు దిగి వీటి బాగోగులను విచారించడం నా అభిమతం కాదు కానీ ఐరోపాఖండంలో మాదిరిగా శాస్త్రీయ దృక్పథాన్ని విజ్ఞానాన్ని భారతదేశం అలవర్చుకోకపోవడం చేతనే మన సంఘం ఇంత వెనకబడి ఉందని అక్కడి సంఘాలు ఆ విజ్ఞానం ద్వారానే నేటి ఈ స్థితిలోకి రాగలిగినవనే యథార్థాన్ని ఒప్పుకోక తప్పదు బ్రిటిష్ వారు ఆ విజ్ఞాన బలంచేతనే మన మీద పెత్తనం చలాయించగలుగుతున్నారు మనం ఈ బానిసత్వం నుంచి విముక్తి చెంది అభివృద్ధి చెందాలంటే మనం కూడా అట్టి విజ్ఞానాన్ని అలవర్చుకోవాలి దీనికి రెండే మార్గాలు ఒకటి మనం కూడా ఐరోపాఖండంలో జరిగినట్లుగా తాత్విక విప్లవాన్ని స్వానుభవం ద్వారా స్వశక్తితో జరిపి సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్లడం రెండోది వారి అనుభవాన్ని ఆధారంగా తీసుకుని సంఘాన్ని ముందుకు నడపడం మొదటిది సిద్ధాంతరీత్యా బాగా ఉన్న ఆచరణలో ప్రస్తుతం కాని పని మన చరిత్ర గమనం ఐరోపాఖండంలో మాదిరిగా నడిచినట్లయితే నేడు మన సంఘం మరో స్థితిలో ఉండేది సంఘంలో గట్టి అవరోధాలు ఏర్పడడం చేతనే ఇక్కడ తాత్విక విప్లవం జరగడానికి వీల్లేకపోయింది దీన్ని విపులంగా చర్చించాలంటే మన ప్రాచీన తత్వశాస్త్రాని గురించి చాలా మాట్లాడవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఒక మాట చెప్పి ఆ విషయం ముగిస్తాను బౌద్ధమతం సంఘంలో హేతువాదానికి కొంత దోహదం ఇచ్చింది కానీ బౌద్ధమత పతనంతో పాటు హేతువాదం కూడా నశించి శాస్త్రీయ దృక్పథం విజ్ఞానం అభివృద్ధి చెందడానికి ఆస్కారం లేకుండా పోయింది కానీ మనం దీనివలన విచారపడి మూఢులం కానక్కర్లేదు ఇతరుల దగ్గర నుంచి నేర్చుకొనడానికి మనం సిగ్గుపడకూడదు వెనుక మన దగ్గర నుంచి ఇతరులు నేర్చుకున్నారు మొట్టమొదట మన దగ్గర నేర్చుకొని తత్ఫలితంగా నేడు ఈ దశకు రాగలిగిన వారి దగ్గర నుంచి నేడు మనం ఎందుకు నేర్చుకొనకూడదు మనం ఇతరుల దగ్గర నుంచి ఏమీ నేర్చుకోకూడదనే తత్వం మంచిది కాదు కాగా ఈ తత్వం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది దురదృష్టవశాత్తు నేడు ఇదే దేశభక్తిగా పరిగణించబడుతోంది మనకు ఎందుకు పనికిరాదు చివరకు దీనివల్ల మనం రాజకీయ స్వాతంత్ర్యము కూడా సంపాదించలేము కనుక బాగా పరిశీలిస్తే నేడు మన జాతీయవాదంలో ప్రచారంలో ఉన్న ఈ సిద్ధాంతం రాజకీయ స్వాతంత్ర్యం అని చెప్పబడే దాని ఆదర్శానికే విరుద్ధంగా ఉందని తేలుతుంది ఐరోపాఖండంలో మాధ్యమిక యుగాల సాంఘిక వ్యవస్థను తొలగించి ప్రజాస్వామిక స్వాతంత్ర్యానికి నూతన సాంఘిక వ్యవస్థకు పునాది రాయి అయిన ఈ తాత్విక విప్లవం ముఖ్య సూత్రాలేమిటో తెలుసుకోవడం మంచిది తాత్విక విప్లవం అంటే చరిత్రను విమర్శనా దృష్టితో అర్థం చేసుకోవడం ఉన్న రాజ్యాంగ యంత్రం మీద తిరుగుబాటు జరపడం మూఢవిశ్వాసాలు నిర్మూలించి హేతువాదాన్ని నెలకొల్పడం ఆధునిక ఐరోపాఖండ నిర్మాతలు పాతభావాలు ఆచార వ్యవహారాలు సంస్థలు సంస్కృతి అన్నిటినీ మానవుడు ముందుకు సాగడానికి స్వాతంత్ర్యాలు అనుభవించడానికి ఎంతవరకు ఉపయోగిస్తాయో తరచి చూశారు నిరుపయోగం అనుకున్న వాటినన్నిటినీ పూర్వకాలంలో అవి ఆదర్శప్రాయంగా ఉన్నా వాటినన్నింటినీ నిశిత విమర్శనకు గురిచేసి సంఘంలో తొలగించి వేశారు మనం మన దారిద్ర్యం బానిసత్వం అజ్ఞానం పారద్రోలి మన సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్లాలంటే మనం కూడా అదే పద్ధతిని అవలంబించవలసి ఉంటుంది ఈ మాత్రం చేయడానికి ధైర్యం లేకపోతే దేశభక్తుడను అనుకునడం పొరపాటు స్వాతంత్ర్యం గమ్యస్థానం అయినప్పుడు ఆ గమ్యస్థానం చేరాలంటే మార్గంలో కలిగే అవరోధాలన్నింటినీ ఎదుర్కొనడానికి సంసిద్ధపడాలి లేకపోతే గమ్యస్థానం చేరడం అసంభవం కేవలం మన ప్రాచీన సంస్కృతిని ప్రాచీన ఔన్నత్యాన్ని చూసి ముర్సుకుంటూ ఉంటే ముందు మనం జీవించలేము ఆ కాలం నశించిపోయింది కాబట్టి దాన్ని పొగడుతూ ఆత్మతృప్తి చెందే పద్ధతి నుంచి మనం విముక్తి చెందాలి గతించిన దాన్ని విడనాడే ధైర్య సాహసాలు ఆలోచనా శక్తి మనం తెచ్చుకోవాలి ఇది ఎంత త్వరగా జరిగితే అంత త్వరలో మనకు లాభం చేకూరుతుంది శవం ఎప్పటికీ శవమే అది శరీరం కాజాలదు కాగా దానివలన చుట్టూ ఉన్న వాతావరణం కూడా దుర్గంధమయమై ప్రమాదానికి దోహదమిస్తుంది మనం మన ముఖాన్ని వెనక్కి తిప్పి ముందుకు వెళ్లాలంటే త్వరగా వెళ్లలేము అదేవిధంగా మనం మన ప్రాచీన ఔన్నత్యంతో తృప్తి చెందుతూ కూర్చుంటే మనం అభివృద్ధి చెందలేము ప్రాచీన ఔన్నత్యాన్ని కేవలం అందులో ఉన్న సుగుణాలు గ్రహించి వాటి ద్వారా ముందుకు సాగడానికే చూడవలసి ఉంటుంది దీనికి మన వెనకటి చరిత్రను విమర్శనా దృష్టితో చూడవలసి ఉంటుంది కానీ కేవలం ప్రాచీన ఔన్నత్యాన్ని ఆదర్శంగా తీసుకుని అంతటితో మనం తృప్తి చెందినందువల్ల ప్రయోజనం ఉండదు చరిత్రను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం విజ్ఞానవంతం విప్లవాత్మకమైన ఉద్యమాన్ని సృష్టించవలసి ఉంటుంది నేడు చరిత్రాత్మకంగా మన దేశంలో ఈ ఉద్యమ ఆవశ్యకత ఎంతో ఉంది దీని ద్వారానే మన స్వాతంత్ర్య ఉద్యమానికి తిన్నని బాట ఏర్పడుతుంది గత పాతిక సంవత్సరాల నుంచి స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలు బయలుదేరినాయి కానీ మనది సరి అయిన బాట కాకపోవడం చేతనే ప్రతి ఉద్యమం చూడడానికి బలవత్తరంగా ఉన్న విఫలం కావలసి వచ్చింది దీనికి సమాధానం ఏమిటి మన శత్రువు మనకంటే బలవంతుడు కావడం చేత మనం ఓడిపోయామని తేలిగ్గా సమాధానం చెప్పవచ్చు కానీ విమర్శకునకు ఆ సమాధానం నచ్చదు మనం మన స్వాతంత్ర్య ఉద్యమాలను విమర్శనా దృష్టితో పరిశీలిస్తే అవి విఫలం కావడానికి వాటిలో ఉన్న పరస్పర విరుద్ధ భావాలే అని గోచరించక మానదు మన ఉద్యమాలు బలవత్తరంగా ఉన్న అభివృద్ధి నిరోధక నాయకత్వం వల్ల విఫలం కావలసి వచ్చినాయి మనం మన సంఘాన్ని ప్రజానీకాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి రాజకీయ స్వాతంత్ర్యం కోరుతున్నాము పరాయి ప్రభుత్వం వల్ల ఏర్పడిన బానిసత్వం దారిద్ర్యం నుంచి సంఘాన్ని తప్పించి ప్రజానీకాన్ని ఆర్థికంగా బాగు చేయడానికి మనం రాజకీయ స్వాతంత్ర్యం కావాలంటున్నాము మనం కేవలం ముందుకు వెళ్ళడానికే రాజకీయ స్వాతంత్ర్యం కావాలనుకుంటున్నాం కానీ వెనక్కు వెళ్ళడానికి మాత్రం కాదు అయితే మన స్వాతంత్ర్య ఉద్యమ సిద్ధాంతాలు ఇందుకు దోహదం కల్పించడం లేదు ఇవి కేవలం ప్రాచీన ఔన్నత్యాన్ని స్థుతించడానికే కల్పించబడ్డవే ప్రాచీన భావాలు ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు తిరిగి నెలకొల్పడానికే ఈ సిద్ధాంతాలు కల్పించబడ్డాయి ఇది కేవలం ఒక్క భారతదేశానికే కాదు భావి ప్రపంచానికంతటికీ ఈ సిద్ధాంతాలే తగిన మందని మన నాయకులు ప్రచారం చేస్తున్నారు ఒక పక్క మనం బానిసత్వంలో ఉండి స్వాతంత్ర్యం కోసం పెనుగులాడుతూ మరొక ప్రక్క ప్రపంచాన్ని రక్షించడానికి మేమే తగిన వారమని చెప్పడం కంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు కానీ మన దేశ నాయకులకు ఈ వైరుధ్యం గోచరించడం లేదు సాధారణంగా మన దేశీయ నాయకుల్లో ప్రతి ఒక్కరూ ఇదే దృష్టితో భావి ప్రపంచానికి అంతటికీ మన ప్రాచీన సంస్కృతి తప్ప మరొకటి ఆదర్శప్రాయం కాజాలదనే నమ్మకంలోనే ఉన్నారు విజ్ఞానాన్ని రేకెత్తించడానికి ఇది పద్ధతి కాదు దీనివల్ల ప్రజల మనస్సుల్లో రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా నైతికంగా అన్ని విధాలా ముందుకు వెళ్లడానికి కావలసిన భావాలు చొప్పించడానికి ఏ విధమైన ఆస్కారం ఉండదు సిద్ధాంతరీత్యా జాతీయవాదం వెనక్కు నడుస్తున్న మోటారు కారు వంటిది కారును వెనక్కు నడుపుతూ ముందుకు వెళ్లాలంటే అసంభవం భావి వ్యవస్థ కోసం ప్రాచీన వ్యవస్థ నుంచి ఆదర్శప్రాయంగా తీసుకోవడం ఒక్క భారతదేశ సంప్రదాయమే కాదు ఐరోపాఖండంలో కూడా పద్దెనిమిదవ శతాబ్దంలో బయలుదేరిన ఉద్యమ నాయకులు కూడా ఇదే అవస్థలో పడ్డారు కానీ గతించిన దాన్ని తిరిగి పునరుద్ధరించడం అసంభవం అని చరిత్ర రుజువు చేసింది ఫ్రెంచి తత్వశాస్త్రజ్ఞుడైన రూసో మానవుడు ఆదిలో స్వతంత్రుడని అలాంటి స్వాతంత్ర్యం అంటే నేచురల్ ఫ్రీడమ్ కావాలని ప్రచారం చేశాడు కానీ ఆచరణలో అంతకు ముందు మానవ సంఘం అనుభవించని నూతన స్వాతంత్ర్యానికి అతడు మార్గగామి అయ్యాడు ఆధునికంగా ఫ్రాన్సులో స్థాపించిన ప్రజాస్వామిక సూత్రాలకు ప్రాచీన కాలంలో గ్రీసులో స్థాపించబడ్డ ప్రజాస్వామిక సూత్రాలకు ఏమీ సంబంధం లేదు మన సంఘంలో కూడా ఈ తేడా ఉండక తప్పదు కాబట్టి ఈ అనుభవాన్ని ఆధారంగా తీసుకొని మన భావి వ్యవస్థలో మన బాధ్యతను మనం గ్రహించాలి ఐరోపాఖండంలో జరిగిన తాత్విక విప్లవ అనుభవమంతా నేడు మన ముందు ఉంది కాబట్టి ఈ విప్లవాన్ని మనం వారికంటే తేలిగ్గా జరపవచ్చు ఆ ఉద్యమనాయకులు జమీందారీ సాంఘిక వ్యవస్థను తొలగించడానికి తిరుగుబాటు చేశారు కాని దానికి మారుగా ఎలాంటి వ్యవస్థను స్థాపించాలో వారికి తెలియదు వారికి భావి వ్యవస్థ అగోచరంగా ఉంది కాబట్టి వారు ప్రాచీనకాల భావాల్ని ఆధారంగా తీసుకొన్నారు వాటి ద్వారా తిరుగుబాటు చేయడానికి కావలసిన శక్తి సంపాదించారు తద్వారా ఉన్న వ్యవస్థను రాజకీయ అధికారాలను ఆర్థిక వ్యవస్థను అన్నీ తొలగించాలని ప్రచారం చేశారు తత్ఫలితంగా నేటి ఐరోపాఖండ సమాజం ఏర్పడింది నేడు మనం మన భావి వ్యవస్థను వారిలాగా నిర్మించడానికి అయోమయావస్థలో పడనక్కర్లేదు వారు నిర్మించిన సంఘం మన ముందు ఉంది ఇక మనకు కావలసింది వారిలాగా మనం కూడా ముందుకు నడవడానికి కావలసిన ధైర్యం శక్తి సంపాదించుకోవడం ఆధునిక విజ్ఞానం అంటే అది కేవలం పాశ్చాత్య విజ్ఞానం అని యావగించుకోవడం పొరపాటు అది ఒకరి సొత్తు కాదు మానవుడు సంఘాన్ని ముందుకు నడిపి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవించడానికి చేసిన కృషి ఫలితం అది కాబట్టి మొత్తం మానవ సమాజానికి అంతటికీ దానిమీద అధికారం ఉంది ప్రజానీకం సుఖపడాలంటే నేటి సాంఘిక వ్యవస్థ మారాలి మనం రాజకీయంగా జరిపే పోరాటం ఇందుకే సాంఘిక పరిణామం ఒకదాన్ని ఆధారం చేసుకుని మరొకటి జరుగుతూ ఉంటుంది కానీ గుండ్రని చక్రంలాగా ఒకే అవస్థతో తిరుగుతూ ఉండదు గతించిన దాన్ని ఆధారం చేసుకుని ప్రస్తుత వ్యవస్థ ఏర్పడింది ఆ వ్యవస్థ పనికిరాకపోవడం చేతనే మానవుడు ఈ వ్యవస్థను నిర్మించుకున్నాడు ఈ వ్యవస్థ కూడా పనికిరానప్పుడు ఇంతకంటే మంచి వ్యవస్థను నిర్మించుకోవలసి ఉంటుంది కానీ తిరిగి పనికిరాక వదిలిపెట్టిన వెనకటి వ్యవస్థ కోసం దేవులాడడం కంటే తెలివి తక్కువ పని మరొకటి ఉండదు అజ్ఞానంలో ఉండి మంచి చెడ్డలను తెలుసుకోలేని సాధారణ ప్రజానీకానికి ఈ విషయం అర్థం కాదు విద్యావంతులై విజ్ఞానాన్ని సంపాదించి ప్రపంచ చరిత్ర గమనాన్ని సాంఘిక పరిణామాన్ని గ్రహించగలిగిన స్వాతంత్ర్యవాదులు ఈ సంస్కారవాదాన్ని ఎదుర్కొని దీనిలో ఉన్న మోసాన్ని ప్రజలకు ఎరుకపరచాలి కాబట్టి మన బాధ్యతను మనం గ్రహించాలి భారతదేశంలో నూతన సాంఘిక వ్యవస్థ నిర్మించవలసిన అవసరం ఎంతో ఉంది వేదకాలానికి వెళ్లి రాట్నం చేపట్టాలనడం తిరిగి సంఘాన్ని అన్ని వేల సంవత్సరాల వెనక్కు నెట్టడం అవుతుంది మానవుడు యంత్రం సృష్టించడం ప్రారంభిస్తే అతని తెలివితేటలను బట్టి ఆ యంత్రం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అతను రాట్నాన్ని సృష్టించినప్పుడే అతని భావి జీవితమంతా అందులో ఇమర్చబడ్డది ఆ రాట్నాన్ని ఆధారం చేసుకునే నేడు అతడు పెద్ద పెద్ద కర్మాగారాలు సృష్టించగలిగాడు ఈ విధంగా సాంఘిక పరిణామం ఒకదానినొకటి ఆధారంగా చేసుకుని జరుగుతూ ఉంటుంది కొంతవరకు సృష్టించి ఇక అంతటితో ఆగాలనుకుంటే అది ఆ సృష్టి నిర్మాత అయిన మానవునికే చేతకాని పని అది ప్రకృతికి విరుద్ధం ఏ పనైనా తెలిసి చేస్తే అది సులువుగా నెరవేరుతుంది కాబట్టి తెలియని దానికోసం వెదుకులాడడం కంటే కండ్లు తెరచి కనబడే వస్తువు కోసం బయలుదేరడం మంచిది నేడు భారతదేశ పరిస్థితులు ఇదే ధోరణిలో ఉన్నవి నేటి నాయకత్వం నిజమైన ప్రజానాయకత్వం కాకపోవడం చేత ప్రజలు అజ్ఞానాంధకారంలో పడి ఏం చేయాలో తోచక నలిగిపోతున్నారు మన దేశంలో ఐరోపాఖండంలో మాదిరిగా తాత్విక విప్లవం జరక్కపోవడం చేత మన ఉద్యమం సుడిగుండంలో పడ్డ వస్తువులాగా దరి దాపు లేకుండా ఉన్నది దీనికి ప్రధాన కారణం మన దేశంలో మతానికి ప్రాముఖ్యమిచ్చి హేతువాదంతో దానికి నూతన స్వరూపం ఇస్తున్నారు ఈ తత్వం విద్యాధికుల్లో బాగా ప్రబలంగా ఉంది ప్రజల్లో నూతన భావాలు కలిగించి నూతన వ్యవస్థను నిర్మించగలిగిన శక్తి సామర్థ్యాలు వారిలో లోపించడం చేత వారు సంఘ సంస్కరణతోనూ ప్రచారంతోనూ కాలం గడుపుతున్నారు ఈ విధంగా వారు జీవితాన్ని గడుపుతున్నంతకాలం వారు చరిత్ర వారికి ఆదేశించిన కార్యాన్ని నెరవేర్చలేరు అంటే వారిని నాస్తికులు కావాలని నాస్తికవాదం ప్రచారం చెయ్యమని నేను చెప్పడం లేదు ప్రతిదాన్ని విమర్శనా దృష్టితో ఆలోచించి కోసం కృషి చేయడానికి కావలసిన పట్టుదల ధైర్యం వహించాలనే నా సలహా మనం పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరించకూడదని మన నాయకులు చెబుతూ ఉంటారు అదేవిధంగా మన ప్రాచీన సంస్కృతిని కూడా మనం గుడ్డిగా అనుసరించక హేతువాదంతో ఎందుకు పరిశీలించకూడదు చదువుకున్న ఏ వ్యక్తి కూడా నేటి భారత ప్రజానీకం ఆధ్యాత్మికంగా ఉన్నత దశలో ఉందని చెప్ప జాలడు నేడు ప్రజానీకంలో వ్యాపించిన అజ్ఞానం పిచ్చి నమ్మకాలు వాటికి సంబంధించిన మూఢాచారాలు ఎవరూ కాదనలేరు నిజంగా వీటిని మనం తొలగించాలంటే వీటికి కారణాలు కనుకొని వాటిని రూపుమాపే ధైర్యం మనలో ఉండాలి నిష్పాక్షికంగా మనం ఆలోచిస్తే వీటన్నింటికీ మూలం మతం ప్రధానంగా తీసుకుని జరిగే ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అని తేల్తుంది కాబట్టి వీటిని తొలగించాలంటే మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నిస్తే ప్రయోజనం ఉండదు మతాన్ని హేతువాదంతో పరిశీలించి సంఘ పనికి పనికివచ్చే సిద్ధాంతాలు స్వీకరించి తక్కిన వాటిని విసర్జించాలి కాబట్టి దేని కూడా మూఢంగా నమ్మవద్దు ప్రతి విషయంలోనూ లోతుకు దిగి సవిమర్శనతో నిష్పాక్షికంగా ఆలోచించే బుద్ధి అలవర్చుకోవాలని నా సలహా ప్రస్తుత వ్యవస్థను సమూలంగా తొలగించే ధైర్యం మీలో లేకపోతే కనీసం ఈ వ్యవస్థకు కారణాలేమిటో వేటిని ఆధారం చేసుకుని ఈ వ్యవస్థ నిలవగలుగుతుందో ప్రశ్నించండి మీకు తెలియకుండా ఎక్కడో ఒక శక్తి ఉందని నమ్ముతూ ఆ శక్తికి మీరు బానిసలైనంతకాలం మీరు స్వతంత్రులు కాజాలరు మానసికంగా స్వతంత్ర బుద్ధి కలవారే ఏ ప్రజా ఉద్యమాన్నైనా నాయకత్వం వహించి నడపడానికి అర్హులు విజ్ఞానవంతులు ముందు మానసికంగా స్వతంత్రులు కావాలి అప్పుడే వారికి సంఘంలో తగిన స్థానం లభిస్తుంది మన ప్రాచీన సంస్కృతి చాలా గొప్పది కావచ్చు కానీ దానివల్ల మన ప్రస్తుత దీనావస్థను కప్పిపుచ్చలేము అలా చేయడం మనల్ని మనమే మోసగించుకోవడం అవుతుంది మన ఈ దీనావస్థను మనం నిర్మించబోయే నూతన వ్యవస్థ ద్వారా తొలగించవలసిన బాధ్యత మన మీద ఉంది ఏ వస్తువైనా ఎంత విలువ కలిగినదైనా ఎప్పుడో ఒకప్పుడు నశించక తప్పదు అందుకు విలపించడం భావ్యం కాదు అది అజ్ఞానులు పిరికి పందలు చేయవలసిన పని గతించిన ప్రాచీన సంస్కృతికి దాసులైనవారు భావి సంఘానికి నాయకులు కాజాలరు కాబట్టి విప్లవభావాలు ఉప్పొంగుతున్న యువకులు ముందుకు వచ్చి భారత ప్రజానీకం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొంది ఉచ్ఛదశకు చేరడానికి నాయకత్వం వహించాలి ఇది ఎంఎన్ రాయ్ రచించిన తాత్విక విప్లవం అనే వ్యాసం